చూడరా కోపం కంట్రోల్ అవడానికి యోగా చేస్తున్నాడు షట్ ఏం చేసినా కోపం కంట్రోల్ అవట్లేదు ఏయ్ మీ అందరికి మెంటల్ వచ్చేదా ఏం చేస్తున్నారు అది కృష్ణకి అమ్మాయి నచ్చిందని అడిగి నచ్చితే చాలా ఈ ఇంటికి తెచ్చే బొమ్మ కూడా కాస్ట్లీగా ఉండాలని కోరుకుంటాను నేను అలాంటిది ఆ అమ్మాయిని కోడలుగా ఒప్పుకుంటానని ఎలా అనుకున్నారు వాడి ప్రేమ కోసం నిన్ను ఆర్టిపళ్ళు అమ్ముకునే వాడినని చెప్పాడు రేపు మిమ్మల్ని అందరినీ ఆకుకూరలు బచ్చులు అమ్ముకునే వాళ్ళని చెప్తాడు ఆల్రెడీ వాడు అదే చెప్పాడు ఆయన నాటకాలు ఆడి మరీ పెళ్లి చేసుకోవడానికి ఆ అమ్మాయి ఐశ్వర్య రాయ్ అంత అందగత్త కాదు అంబని ఫ్యామిలీ నుంచి వచ్చిన ఐశ్వర్యవంతురాలు అంతకన్నా కాదు నాకున్న ఆస్తిని పది రేట్లు చేసి ప్రపంచంలోని కోటీశ్వరులు ఒక్కడిగా నిలవాలనే ఆశయం నాది అలాంటి వాళ్ళ ఆస్తిని పెదవాళ్లకు పంచిపెట్టి కోటీశ్వరుల అందరినీ పిచ్చగలని చెయ్యాలన్న ఆలోచన అమ్మాయిది భూమి రెండ ముక్కలైనా సరే ఆ అమ్మాయి ఈ ఇంటి కొడలు కాదు నాని ఆ అమ్మాయి ఇంటి కొడలు కాకపోతే మన ఫ్యామిలీ రెండు ముక్కలు అవుతుంది వేల కోట్లు ఉన్నాయి ఇంత డబ్బు నా మన ఫ్యామిలీలో ఎవరైనా రోజు చేసి ఒక్క మంచి పని గురించి చెప్పండి చెప్పలేం ఎందుకంటే లోకల్లో మంచి పనులు ఉంటాయని మన ఎవరికీ తెలియదు కానీ సత్య ఖచ్చితంగా రోజుకు ఒక్క మంచి పని అయినా చేస్తుంది చలనం లేకుండా బ్యాంక్ లాకర్లో పెట్టిన కోటాను కోట్ల నోట్ల కన్నా ఎదుటి మనిషికి సాయం చేయాలన్న మనసే గొప్పదని నాకు అనిపించింది మీరు కొనిచ్చిన ఏసీ కార్లో తిరిగినప్పుడు కలగనే ఆనందం తనతో పాటు ఎండలో నడిచినప్పుడు కలిగింది మీరంతా నా ప్రేమను అర్థం చేసుకుంటారన్న నమ్మకంతోనే నేను తన్ని ప్రేమించాను నేను పెళ్ళంటూ చేసుకుంటే సత్యనే చేసుకుంటాను ఇది నా అభిప్రాయం కాదు నిర్ణయం అండ్ దాట్స్ ఫైనల్ ఏమండి మన కృష్ణని ఎంతగా ప్రేమిస్తున్నావో కృష్ణ కూడా సత్యాన్ని అంతగా ప్రేమిస్తున్నాడా కాదనకండి ప్లీజ్ కార్యకర్తలంతా కలిసిపోయాక అధిష్టానం ఏం చేయగలుగుతుంది అలాగే కానివ్వండి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంతకి ఆ అమ్మాయి ఫ్యామిలీ గురించి ఏమన్నా తెలుసా Oh!
సత్యం తీసుకొచ్చినా కట్టేసిందే నేనే అన్నా. అదేమన్నా పగాడి కూతురు అనుకుంటున్నారా కట్టి పడేయటానికి? మా అమ్మరా ఏంటి బంగారం ఇది? ఎన్నిసార్లు ఇంట్లో నుంచి పారిపోతావమ్మా? మా అమ్మే మళ్ళీ పుట్టింది అనుకుంటున్నాను. నీకేమన్నా అయితే నేను బతకగలనా చెప్పు తల్లి. మీ ఆస్తులు, మీరు కూడబెట్టిన కోట్ల డబ్బు, మీ దగ్గరున్న బంగారం, మీ చేతిలో చనిపోయిన వాళ్ల పిల్లలకి, ఈ ఇల్లు నిన్ను నమ్ముకున్న వీళ్ళకి ఇవ్వకపోతే నేను మళ్ళీ పారిపోతాను. ఆస్తులు మొత్తం పంచేసి మనం ఎలా బతకాలి? నీ పెళ్ళి ఎలా చేయాలి? మిమ్మల్ని నేను పోషించుకుంటాను. ఇక నా పెళ్లి గురించి అంటారా? నేను అబ్బాయిని ప్రేమించాను. సేమలో ప్రేమలుండో ఎవడాడు? ముక్కలు ముక్కలుగా నరుకుతాను. ఎవరమ్మా అతను? అతను చాలా పేదవాడు. ఇదేంటి, వివి వినాయక్ సినిమాలో విలన్ హౌస్ లా ఉంది. లోపలికి ఎలా వెళ్ళాలి? అతనే కాదు, అతని ఫ్యామిలీ కూడా నాకు నచ్చింది. అన్నా ఎక్కడికి తీసుకెళ్తున్నారు? తిరణాల్లో తప్పిన పిల్లాళ్ళ ఇంటి ముందు అటు ఇటు తిరుగుతున్నాడనా? అందుకే అనుమానం వచ్చి తీసుకొచ్చానా? కృష్ణ సత్య, అసలు మీరు మనిషిలా రోబోలా? ఒక ఆడపిల్లని కిడ్నాప్ చేసి తీసుకొస్తారా? అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటో మీకు తెలుసా? అమ్మాయి ఒక అనాథ, అమ్మాయి ఒక అనాథ, అమ్మాయి ఒక అనాథ, అమ్మాయి ఒక అనాథ, పేద పిల్ల, పేద పిల్ల, పేద పిల్ల, పేద పిల్ల. ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఆయన కూతురు. ఆయన ఎవరో తెలుసా? నాగినేడు. కర్నూలు జిల్లాలో బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు తప్ప సగం ఆస్తులు ఈయనవే. కొన్ని కోట్లకి ఆయన ఓనర్. ఈ అమ్మాయి ఆయన డాటర్. సత్య, నిజంగా కోటీశ్వరాలువా? కాదు, మా నాన్న కోటీశ్వరుడు. ఏడ్చినట్టుంది. చిరంజీవి గారు కోటీశ్వరుడు అయితే రామచరణ్ కోటీశ్వరుడు కదా. డాక్టర్ డి రామనాయుడు గారు కోటీశ్వరుడు అయితే వెంకటేష్ బాబు కోటీశ్వరుడు కదా. నాగార్జున గారు కోటీశ్వరుడు అయితే నాగచైతన్య కోటీశ్వరుడు కదా. ముందు నువ్వు ఎవడో చెప్పవయ్యా. నేను ప్రేమించింది తన్నే. పేరు పేద కృష్ణ. మీ నాన్న ఏం బిజినెస్ చేస్తుంటాడు? వాళ్ళ నాన్నది బనానా బిజినెస్, అమ్మది బజ్జీల బిజినెస్, అక్కది కూరగాయల బిజినెస్, బావది ఇస్త్రీ బిజినెస్, వదినది ఫ్లవర్స్ బిజినెస్, నాది పెట్రోల్ కొట్టే బిజినెస్. వాటిని బిజినెస్ అంటారు తల్లి, బతకడానికి పడే పాటలు అంటారు. నా మొత్తం ఫ్యామిలీ బండ్ల బిజినెస్, నాకు నచ్చలా. చూడు బాబు, నా కూతురికి నచ్చినావు అంతే, నాకు నచ్చినట్టే. నరసింహ, మనకన్నా ముందు ఆ వెంకటప్ప మనుషులు మన పాప మీద అటాక్ చేసినారంటే జస్ట్ మిస్ అయ్యిందన్నా. గప్పు నాయాళ్ళారా, మాంసం తిని దానికి తప్ప యా దానికి పరిగిరాను. మీరు సరిగ్గా చంపేటానికి నరసింహ వచ్చి తప్పించాడనా? ఆలోచిస్తా ఉంటే ఇక్కడి మాటలు అక్కడికి ఎవరో మోస్తున్నారనిపిస్తోంది. ఏం దుర్గా, ఏం సంగతి? అక్కడ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తున్నది నేనే అని తెలిస్తే ఆ నాగినీడు నా తలతో పాటు నీ తల కూడా తీసేస్తాడు. ఆడు తల తీస్తే మెడ చాచడానికి ఈడ ఆడంగులెవరు లేట్రా? మా తాత చావుకి కారణమైన ఆ నాగినీడు చావు నా చేతుల్లోనే. చెప్పురా దుర్గా. కూతురు పెళ్లి పనుల మీద హైదరాబాద్ వెళ్లి హడావిడిలో ఉన్నాడు నాగినీడు. అటాక్ చేయడానికి ఇదే సరైన టైం. ఏంటి ఇంటి చుట్టూ జనం, వాళ్ళందరి చేతుల్లో కత్తులు. కొంపతీసి మీది రాజవంశమా? కాదు. ఓ, మీ నాన్నది కత్తుల వ్యాపారమా? కాదు. మరి మా నాన్న పెద్ద ఫ్యాక్షనిస్ట్. ఫ్యాక్షనిస్ట్ అంటే రక్త చరిత్ర పార్ట్ వన్ పార్ట్ టూ? ఏంట్రా కత్తులు అనకుండా నా కొడుకులే.
హాస్పిటల్కి వెళ్ళాలి, బండి తీయండిరా అట్నే. Yeah.